హాయ్, నేను మీ వివి వినాయక్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇస్మార్ట్ టాకీస్. థ్యాంక్ యూ. తెలుగు భాషను ఇష్టపడని ఓ అబ్బాయి, తెలుగు అంటే ప్రాణం ఇచ్చే ఓ అమ్మాయి మధ్య సాగి ప్రేమ కథ చిత్రం ఒక తెలుగు ప్రేమ కథ. శ్రేయాస్ ఏటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ముందుగా కథలోకి వెళ్దాం. ఋగ్వేదాన్ని తొలిచూపులను ప్రేమిస్తాడు నచికేత. అయితే అతనిపై సదాభిప్రాయం లేని ఋగ్వేద అతనికి ఓ ప్రేమ పరీక్ష పెడుతుంది. అదేమిటంటే 15 రోజుల పాటు ఎక్కడైనా ఎప్పుడైనా తెలుగులోనే మాట్లాడాలని, ఈ పరీక్షలో జయిస్తేనే ప్రేమిస్తానని అంటుంది. ఈ క్రమంలో నచికేతకు ఎదురైన అనుభవాలేంటి, ఋగ్వేద ప్రేమ పరీక్షలో గెలిచాడా లేదా, ఈ కథలో తెలుగు పండితులు ఆచార్య చక్రవర్తుల పాత్ర ఏంటి అనేవి కీలకాంశాలు. తెలుగు భాషాభిమానులను ఆకట్టుకునే కథ కథనాలు సంభాషణలతో దర్శక రచయిత బి సంతోష్ కృష్ణ చేసిన ప్రయత్నం అభినందనీయం. 1.5 గంటల పాటు సాగే ఈ చిత్రం అచ్చంగా తెలుగు ప్రియులను మెప్పించే ప్రయత్నం అనే చెప్పాలి. ప్రతి పాటలోనూ మాటల్లో తెలుగుదనానికే పెద్దపీట వేశారు. అయితే కథనంలో వేగం లోపించడం వల్ల ఏదో ధారావాహిక చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఋగ్వేదగా లావణ్య, నచికేతగా మహేంద్ర ఇద్దరు పోటీ పడి నటించారు. కొన్ని చోట్ల లావణ్యని చూస్తే స్టూడెంట్ నంబర్1 హీరోయిన్ గజాల గుర్తుకు రాక మానదు. అందం అభినయం మెండుగా ఉన్న లావణ్యకి మంచి భవిష్యత్ ఉందనే చెప్పాలి. తెలుగు పండితులుగా సమ్మెట గాంధీ నటన ప్రశంసనీయంగా ఉంది. మొత్తం మీద తెలుగు భాషాభిమానుల కోసం తీర్చిదిద్దబడ్డ ఈ సంగీత భరిత ప్రేమ కథా చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ అచ్చ తెలుగు చిత్రం. చెప్పనా చెప్పనా చిన్న మాట. హాయ్, దిస్ ఈస్ యువర్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ టాకీస్.